తెలంగాణకి ఆంధ్రాకి తేడా ఏంటంటే, ఆంధ్రాలో ఏదైనా ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రికి సంబంధించిన వ్యతిరేకంగా వస్తే కోర్టులలో ఇక రచ్చ రచ్చ నడుస్తుంది. వాళ్ళకి ఉన్నవి లేనివి కల్పించి మరీ కథలు కథనాలు వండి వార్చి వడ్డిస్తారు. అదే తెలంగాణలో అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు సుస్సు పోసుకుంటారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద మొన్ననే క్రిమినల్ కేసు నమోదు చేయమని, శ్రీనివాస్ గౌడ్తో పాటుగా 10 మంది మీద కేసు నమోదు చేయమని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది మహబూబ్నగర్లో. కానీ ఈరోజు వరకు చేయలే. అదే ఆంధ్రాలో అయితే ఎందుకు చేయరు, అహంకారమా ఆధిపత్యమా లేకపోతే కోర్టును ధిక్కరిస్తున్నారు, ఇట్లాంటి స్టోరీలు బ్రేకింగ్లు డిబేట్లు నడిచాయి. కానీ అది తెలంగాణ, కేసీఆర్ కోపం వస్తే బాగోదు కాబట్టి ఏం చేసుకొచ్చారు, పట్టించుకోరు. పోలీసులు కూడా ఎవరు పట్టించుకోరు. పోలీసులు ఎక్కడైనా అక్కడైనా ఒకటే ప్రభుత్వం చెప్పినట్టు వినేటువంటి కార్యకర్తలుగానే మారిపోయారు. దీంతో ఇవాళ మహబూబ్నగర్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి 4 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమ ముందుంచాలని ఆదేశించింది. ఇది మొన్ననే ఆ తీర్పు వచ్చాక శ్రీనివాస్ గౌడ్ ఇవన్నీ దుష్ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దాంట్లో ఉద్దేశం అది కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పడానికి వీల్లేదనుకుంటున్నారు.